ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రష్యన్ ఫెడరేషన్ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అభ్యర్థన మేరకు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనతో టెలిఫోన్ లో సంభాషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్టాల హోంమంత్రులతో జరిగే చింతన్ శిబిర్ సమాపేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. కోయంబత్తూరు కారు సిలిండర్ బాంబు పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి బదిలీ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునగోరేవారు ఈ నెలాఖరులోగా అప్లికేషన్లు పంపించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. రష్యన్ ఫెడరేషన్ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అభ్యర్థన మేరకు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనతో టెలిఫోన్లో సంభాషించారు. మంత్రులిద్దరూ ద్వైపాక్షిక రక్షణ సహకారంతో పాటు ఉక్రెయిన్లో దిగజారుతున్న పరిస్థితులపై చర్చించారు. షోయిగు ఉక్రెయిన్లో పరిణమిస్తున్న పరిస్థితులపై రక్షణ మంత్రికి వివరించారు. ఇందులో డర్టీ బాంబును ఉపయోగించడం ద్వారా పరిణమించే రెచ్చగొట్టే పరిస్థితుల గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డర్టీ బాంబు అనేది రేడియో ధార్మిక పదార్థాన్ని సాంప్రదాయ పేలుడు పదార్థాలతో కలిపి చేసే రేడియోలాజికల్ ఆయుధం. ఉక్రెయిన్ వివాదానికి ముందస్తు పరిష్కారం కోసం చర్చలు దౌత్య మార్గాలు అనుసరించవలసిన అవసరంపై భారతదేశ వైఖరిని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. అణ్వాయుధ లేదా రేడియోలాజికల్ ఆయుధాల వినియోగం మానవాళి ప్రాథమిక సిద్ధాంతాలకు విరుద్దంగా ఉన్నందున ఏ వైపు వారు కూడా అణు ఎంపిక చేయకూడదని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్టాల హోంమంత్రులతో జరిగే చింతన్ శిబిర్ సమాపేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. రేపటి నుంచి 2 రోజుల పాటు హర్యానాలోని సూరజ్కుండ్లో జరిగే ఈ సమాపేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. రాష్టాల పోలీస్ అధిపతులు, కేంద్ర సాయుధ బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల డైరెక్టర్ జనరల్స్ ఈ సమాపేశంలో పాల్గొంటారు. ఈ సదస్సులో 6 విడతల్లో వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రకటించిన విజన్ 2047 పంచప్రాణ్ అమలు కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయడం దీని లక్ష్యం. చింతన్ శిబిర్ సహకార సమాఖ్య స్పూర్తితో కేంద్ర రాష్ట స్థాయిల్లో వివిధ భాగస్వాముల మధ్య ప్రణాళిక సమన్వయంలో మరింత ఉత్తేజం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే ఈరోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ నెల 19వ తేదీన జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఎంపీ శశి థరూర్ ను ఓడించిన సంగతి తెలిసిందే. భారత చైనా దేశాల మధ్య సత్సంబంధాల అభివృద్దికి గౌరవము, సున్నితత్వము, ఆసక్తి అనే 3 పరస్పర అంశాలు మార్గనిర్దేశం చేస్తాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో చైనా రాయబారి సన్ విడాంగ్ తో సమాపేశమైన సందర్భంగా మాట్లాడుతూ జయశంకర్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత, నిలకడ అవసరమని అన్నారు. కోయంబత్తూరు కార్ సిలిండర్ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి బదిలీ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై రాష్ట పోలీసులు ఇప్పటికే విచారణ జరిపినట్టు రాష్ట ప్రభుత్వం ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సమస్య తమిళనాడు వెలుపల ఉన్నందున కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం మంచిదని పేర్కొంది. కోయంబత్తూరులోని నియమిత ప్రాంతాల్లో 3 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. భవిష్యత్తులో ఇటువంటి కేసుల పరిష్కారానికి ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తామని స్టాలిన్ చెప్పారు. కోయంబత్తూరుతో పాటు రాష్టంలోని ముఖ్యమైన నగరాల్లో అత్యంత సున్నితమైన కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు కూడా ఆయన తెలియజేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో మరింత మంది సిబ్బందిని నియమించాలని కూడా సమావేశం నిర్ణయించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన
నిఘా సమాచారాన్ని ప్రజల నుంచి సేకరించి వారికి బహుమతులు అందజేయాలని కూడా నిర్ణయించారు. భారత చరిత్రలో గుర్తింపు లేని త్యాగాలు చేసిన యోధులను కేంద్ర ప్రభుత్వం భావితరాలకు పరిచయం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రముఖ యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌరవార్థం ఆయన పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్ను కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక కవర్ను విడుదల చేసింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన గోల్కొండ కోట విద్యుదీకరణ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని, సర్దార్ పాపన్న స్మారకానికి 10 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలియజేశారు. జాతీయ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 219,57 కోట్ల పైగా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. గత 24 గంటల్లో 96,000 పైగా టీకాలు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 830 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 21,607 ఉండగా జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.77% ఉంది. గత 24 గంటల్లో 1771 మంది వ్యాధిగ్రస్తులు కోలుకున్నారు. జాతీయ మెరిట్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకొనగోరేవారు ఈ నెలాఖరులోగా అప్లికేషన్లు పంపాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కోరింది. తల్లిదండ్రులకు ఏడాదికి 350,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు ఈ ఉపకార వేతనానికి అర్హులు. 7వ తరగతిలో 50% లేదా తత్సమానమైన గ్రేడ్ పొందిన విద్యార్థులు మాత్రమే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 5% మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్ హకీంపేటలోని జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీ 2020-21 గాను ప్రతిష్టాత్మక కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అత్యుత్తమ పోలీసు శిక్షణా సంస్థ ట్రోఫీ గెలుచుకుంది. గెజిటెడ్ అధికారులకు ఉత్తమ శిక్షణ ఇచ్చినందుకు గాను కూడా ఈ అవార్డు లభించింది. ప్రస్తుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గతంలో జాతీయ పారిశ్రామిక భద్రత అకాడమీకి డైరెక్టర్ గా పనిచేసిన కాలానికి గాను ఈ అవార్డు దక్కింది. బీజేపీ నేత మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన పార్టీ జాతీయ అధ్యకులు జేపీ నడ్డాకు లేఖ రాశారు. బీజేపీ తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ కనబరిచిందని, అనేక అవకాశాలను తెలంగాణకు దూరం చేసిందని ఆయన ఆ లేఖలో ఆరోపించారు. అటల్ బిహారీ వాజ్పేయి సూచించిన సహకార సమాఖ్య వాదం పట్ల కించిత్తు కూడా గౌరవం లేదని ఆయన విమర్శించారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ 2022 సూపర్ 12 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. న్యూజిలాండ్ ఇప్పటికే గ్రూప్ 1 లో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉండగా 6 జట్లలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మరొక టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ లో వర్షం రావడంతో డెక్వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లాండ్పై ఐర్లాండ్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆజాద్ భారత్ కీ బాత్ ఆకాశవాణికే సాథ్ ధారావాహిక 73వ భాగంలో అతుల్య భారత్ ప్రచార కార్యక్రమం గురించిన కథనాన్ని ఎట్ ద రేట్ ఏఈఆర్ న్యూస్ అలర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ పైన, న్యూస్ ఆన్ ఎయిర్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ పైన వినవచ్చు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రష్యన్ ఫెడరేషన్ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు అభ్యర్థన మేరకు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆయనతో టెలిఫోన్ లో సంభాషించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్టాల హోంమంత్రులతో జరిగే చింతన్ శిబిర్ సమాపేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తారు. కోయంబత్తూరు కార్ సిలిండర్ పేలుడు కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు బదిలీ చేస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు ఇంతటితో సమాప్తం.